హాయ్ అండి, మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది నిమ్మ తోట అన్నమాట. ఈ తోట చెరికి మొత్తం 4.5 ఎకరాలండి. ప్యూర్ రెడ్ సాయిల్ ఇది. ఈ 4.5 ఎకరాలు కూడా కంప్లీట్గా నిమ్మ తోటేనండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 400 మొక్కలు అయితే ఉన్నాయండి. నిమ్మ మొక్కలు 400 వరకు ఉన్నాయి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్ అన్నమాట. ఏకొండూరు విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవే అండి. ఏకొండూరు సెంటర్ నుంచి మీకు జస్ట్ ఒక 4.5 కిలోమీటర్ అయితే లోపలికి మనం వెళ్తామండి. ఆ 4.5 కిలోమీటర్ కూడాను మీకు డైరెక్ట్గా స్టేట్ హైవే అనమాట. ఈ ఏకొండూరు టు విశ్వనంపేట స్టేట్ హైవే ఉంటుంది. ఆ స్టేట్ హైవే బస్ రోడ్ అండి. ఆ రోడ్ నుంచి లోపలికి జస్ట్ ఒక 1 కేఎం అండి. ఆ ఒక 1 కిలోమీటరే మనకు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. బీటీ రోడ్డు, తార్ రోడ్ అనమాట అది. ఆ తార్ రోడ్ నుంచి మనం లోపలికి మనం ఒక 200 మీటర్స్ మనం మట్టి రోడ్ అయితే వెళ్తాం. ఆ మట్టి రోడ్ కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం మనకు 2 బోర్లు అయితే ఉన్నాయండి. అవి కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నిమ్మ తోట వచ్చేసరికి మొత్తం 4.5 ఎకరాలండి. దీన్ని ప్రజెంట్ 2 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం అయితే జరిగింది. ఆ 2 సంవత్సరాలకు గాను మనకు 7 లక్షలు లీజ్ అయితే వాళ్ళు పే చేశారండి. ఇప్పుడు వస్తున్న జనవరి తోటి ఈ లీజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మనం లీజ్కి అయితే ఇచ్చుకోవచ్చు ఈ బిట్ని. మంచి లీజ్ ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఈ లీజ్ టైంలో ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడాను మొత్తం లీజ్కి తీసుకున్న వాళ్ళే పెట్టుకుంటారు. ఇది దీంట్లో ఉన్నటువంటి మోటార్ అనమాట. 2 ఇంచ్ వాటర్ అయితే వస్తుంది దీని నుంచి. మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంటుందండి చేను మొత్తానికి. తోట అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా తోట అయితే ఉంటుంది. మంచి కాపు అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ రెడ్ సాయిల్ అండి ఇది. ఇది వచ్చేసరికి మనకు 2 బోర్ అండి, కేసింగ్ అనమాట. ప్రజెంట్ బోర్ వచ్చిన వాంటింగ్ వచ్చి పీకడం జరిగింది. దీంతో మొత్తం 2 బోర్లు అండి. ఇది కూడా 2 ఇంచ్ వాటర్ అయితే వస్తుంది మనకి. ఇది ఊళ్ళో ఉన్నటువంటి తార్ రోడ్ అండి, చెప్పాను కదా ఇందాక. 30 ఫీట్ రోడ్ అనమాట ఇది. నేషనల్ హైవే జస్ట్ 1 కేఎం ఇది. ఇక్కడ నుంచి మనం బిట్లోకి వెళ్ళడానికి ఒక 200 మీటర్స్ అండి లోపలికి. ఇది వచ్చేసరికి ఆ దారి అనమాట. ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుందండి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసరికి దారి 20 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. ఈ దారికి మనకు 2 వైపులా ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది ఈ దారి నుంచి. ఇది దారి క్లియర్గా చూడండి. బురదనే అవ్వదండి. వర్షం పడ్డప్పుడు కూడా మనకి ఎటువంటి బురదనే అవ్వదు. బురద అనేది అవ్వదు. 2 వైపుల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకు బిట్లో కనమాట ఈ దారి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం బిట్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 29 లాక్స్ అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నగేజబుల్, కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. 29 లాక్స్ చెప్పారు, నగేషబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నన్ను మీరు సంప్రదించండి, నేను మాట్లాడతాను. ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్లేస్ అండి, కావాల్సిన వారు సంప్రదించగలరు.